న్యూస్ అండి. ఏపీ సిఎస్కి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది, డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని, డీజీపీపై చర్యలు తీసుకొని నివేదిక పంపాలని కేంద్రం లేఖ రాసిందండి. అంబేద్కర్ ఇండియా మిషన్ అనే వేదిక పైన ఈ సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగం చేశారని కేంద్రానికి ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో వెంటనే డిఓపిటి లేఖని ఏపీ సిఎస్కి పంపింది కేంద్ర హోంశాఖ. సరే, ఓకే. అసలు ఇప్పుడు మొన్నటి వరకు సిఐడి చీఫ్గా డీజీపీ క్యాడర్లో ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు ప్రస్తుతం అసలు ఎక్కడున్నారు? అసలు ఆయన ఏమైపోయారు? ఏంటి, నిన్నటి వరకు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని ఆయన నడుపుతున్నాడు, సిఐడి ఎవరి మీదైనా కేసులు పెడుతుంది, సిఐడి అందరినీ టార్గెట్ చేస్తుంది, సునీల్ కుమార్ యొక్క ఆయన అంటే అంత బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు, ఆయన ఏదనుకుంటే అది జరుగుతుంది, ఆయనే సర్వస్వం, ఆయనే లా అండ్ ఆర్డర్ అనేటువంటి, ఆయనే ప్రభుత్వం అనేటువంటి భావన నుంచి ఒక్కసారిగా అసలు సునీల్ కుమార్ ఎక్కడ, అమెరికాలో ఉన్నాడంటున్నారు, మరి ఏమింది, ఏంటి సడన్గా ఆయన సిఐడి నుంచి మార్చి అటాచ్మెంట్ పెట్టేశారు కదా, ఏంటి ఎందుకు, ఇది ఒక చర్చ. సరే, ఆయన ఎవరన్నా ఆయనని ఎవరన్నా ట్రాప్ చేశారా, లేదా ఆయన పైన ఎవరన్నా పగబట్టారా, ఆయన పైన ఎవరైనా ఒక వ్యూహం రచించి ఆ స్కెచ్లో ఆయన నిరికించారా, ఎవరు దీని వెనక, ఇది చాలా పెద్ద ట్విస్ట్. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అనుకున్న సునీల్ కుమార్ గారు ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, అజ్ఞాతంలో నుంచి అమెరికా వెళ్ళిపోవటం, ఈ జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో అనేక విమర్శలు రావటం, ఆయనకు సంబంధించిన సిబ్బందిని అనేక మందిని మార్చటం, ఇవన్నీ చూస్తే చాలా దీంట్లో ఏదో ఎక్కడో ఏదో ఆయన మీద కొంతమంది వ్యూహం ప్రకారంగా, ఒక పథక రచన ప్రకారంగా, ఒక ఆలోచనాత్మకంగా ఒక స్కెచ్ వేసి దెబ్బేశారు అన్నది నడుస్తూ ఉంది, లేదా ఆయన దూకుడు స్వభావంతో, ఆయన స్వయంకృతాపరాధంతో, లేదా ఆయన చేసినటువంటి పొరపాట్లతో ఏమైనా జరిగిందా అన్నటువంటిది నడుస్తూ ఉంది. అది నడుస్తుంది, ఇది నడుస్తుంది, ఈ రెండు నడుస్తున్నప్పుడు గతంలో రఘురామకృష్ణరాజు గారు డిఓపిటీకి కంప్లైంట్ చేసినటువంటి, కేంద్ర ప్రభుత్వానికి చేసినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని డిఓపిటీ ఇప్పుడు లెటర్ పంపించింది ఏమని, సునీల్ కుమార్పై చర్యలు తీసుకోండి అని. నాకు అర్థం కాలేదు, రఘురామకృష్ణరాజు గారు నాకు తెలిసిన సంవత్సరం పైన అయినది, 1.5 ఇయర్ అయి ఉండిద్ది, అప్పటి నుంచి రాని లెటరు ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఆయన సెలవు పెట్టి వెళ్ళినటువంటి వారం రోజులు రావడానికి గల కారణం ఏంటి, ఇప్పటి వరకు దాన్ని ఆపింది ఎవరు, ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసింది ఎవరు, ఇప్పటి వరకు అక్కడ ఫైల్ తొక్కి పెట్టింది ఎవరు, రాస్తే 1.5 ఇయర్ బ్యాకే రాయాలి కదా, ఏంటి యాక్షన్ తీసుకోండి ఏంటిదని. 1.5 ఇయర్ నుంచి రానటువంటి నోటీసు, యాక్షన్ తీసుకోమన్న లెటరు వితిన్ 1 వీక్లో ఆయన ఎప్పుడైతే ప్రభుత్వానికి దూరం జరిగాడో, లేదా ప్రభుత్వంలో ఆయనకి దగ్గర డిఫర్ అయ్యారో అనుకున్న 1 వీక్లో రావటం ఏంటి అంటే ఏం జరుగుతుంది, దీని వెనక ఏదో జరుగుతుంది, ఎవరో దీని వెనక నడిపిస్తూ ఉన్నారు, అది పెద్దలు నడిపిస్తున్నారా, ద్వితీయ శ్రేణి వాళ్ళు నడిపిస్తున్నారా, ఎవరో నడిపిస్తున్నారు, ఏదో ఒక బలమైనటువంటి వ్యవస్థ, ఒక అంతర్లీనంగా అంతర్గతంగా ఒక యుద్ధం జరుగుతుంది. మధు అదే కనుక్కుందాం మరి. మధు మధు అన్నాడు, మధు ఏంటి మొత్తానికి, అసలు ఆయన ఎక్కడ, ఆయన ఏమైపోయాడు, అసలు ఏం జరిగింది, ఆయన మీద ఎవరు స్కెచ్ చేశారు, లేకపోతే ఆయన స్కెచ్లో పడ్డారా, లేదా స్వయంకృత అపరాధం అనుకుంటున్నటువంటి సమయంలో ఇదేంటి, ఇప్పటి వరకు ఎప్పుడో ఇచ్చినటువంటి కంప్లైంట్కి 1.5 ఇయర్ తర్వాత ఆయన మీద చర్యలు తీసుకోనని లేక ప్రభుత్వానికి రావటం ఏంటి? ఏడీ చీఫ్ గా ఉన్నప్పుడు సునీల్ కుమార్ ఎన్ని కేసులు పెట్టారో, ఆయన చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా మనందరికీ తెలుసు. అయితే అదే ఇక్కడ ఉన్నటువంటి లోకల్కే కాకుండా సెంట్రల్ కేంద్ర హోంశాఖ కూడా సునీల్ కుమార్ సంబంధించినటువంటి అనేక కంప్లైంట్లు ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, లేకపోతే బై పేపర్ కూడా పోస్టుల ద్వారా చాలా వరకు కంప్లైంట్ వెళ్ళాయి. అలా వెళ్ళినటువంటి కంప్లైంట్లకు సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని సునీల్ కుమార్ గురించి రాబట్టించారు. అలా రాబట్టినటువంటి క్రమంలోనే ఈయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఈయన ఎప్పుడైతే సిఐడి నుంచి తప్పించడానికి జరిగినటువంటి, ఎందుకు తప్పిస్తున్నాడు, తప్పించడానికి కారణాలు అంతా కూడా సెంట్రల్ కు మొత్తం వెళ్ళినోడు సార్, వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. అయితే ఇప్పుడు సునీల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు సార్, అంటే ఆయన లాంగ్ లీవ్ పెట్టినట్టుగా సమాచారము, లాంగ్ లీవ్ పెట్టి
ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏంటి, ఎందుకంటే ఆయన తాడేపల్లిలో ఉన్నటువంటి ఆయన ఇంటికి కూడా తాళం వేసేశారు, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు. సో ఇప్పుడు ఆయనను బయటికి తీసుకురావడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా కొంత ఒక ప్రీ ప్లాన్ ప్రకారమే వెళ్తుంది. ఎందుకంటే గతంలో వాళ్ళకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏవైతే రామకృష్ణం రాజు కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఆ కంప్లైంట్ ఆధారంగానే వాళ్ళు చర్యలకు సిద్ధం అవుతూ ముందు సునీల్ కుమార్ ఎక్కడున్నారో తేల్చండి అని చెప్పడానికే ఈ లెటర్ రాశారు సార్. అంటే యాక్షన్ మీరు ఆయన గతంలో చేసినటువంటి హిందూ దేవుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు మీద చెప్తున్నప్పటికీ కూడా మీరు అసలు సునీల్ కుమార్ ఎక్కడున్నారు అంటే ఇప్పుడు వీళ్ళకు లెటర్ వచ్చింది కదా సార్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏపీ సిఎస్ కి లెటర్ వచ్చింది. అంటే దానికి డెఫినెట్ గా సునీల్ కుమార్ పలాన చోట ఉన్నారు, ఆయన లాంగ్ డ్యూ లో ఉన్నారు, లేకపోతే ఇంకొకటి ఆయన ఎక్కడో వెళ్ళిపోయారని ఏదో ఇన్ఫర్మేషన్ అయితే రిటర్న్ ఇవ్వాలి. ఎవరు ఏపీసీఎస్ వాళ్ళు అయితే మళ్ళీ రిటర్న్ గా సెంట్రల్ వాళ్ళకైతే ఇవ్వాల్సి వస్తుంది. కేంద్ర హోంశాఖకు ఒక రిప్లై లెటర్ అయితే డెఫినెట్ గా ఇవ్వాలి. ఆ రిప్లై లెటర్ లో సునీల్ కుమార్ ఏమైపోయారు, ఎక్కడున్నారు, వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు మేము తీసుకోవాలనుకుంటే ఆయన అందుబాటులో లేరు, లేకపోతే లీవ్ పెట్టారా, లేకపోతే ఉద్యోగం కాదు ముందు ఈ లెటర్ వస్తుందని ఆయన ఏమన్నా సెలవు మీద పంపించారా, లేదా ఈ లెటర్ అలాంటి వాటికి ప్రభుత్వం చాలా జనరల్ గా జంకదు, ఎందుకంటే ఇట్లాంటి అసలు పట్టించుకోదు, ఇట్లాంటి ఓ వచ్చి వచ్చున్నాయి లెటర్లు ఏమి పట్టించుకున్నారా. కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రాని కంప్లైంట్ కి యాక్షన్ ఆయన సెలవు పెట్టి లేదా ఆయన అక్కడి నుంచి తప్పించిన వన్ వీకే వచ్చిందంటే ఇది ఎవరన్నా ఆడుతున్న గేమ్, ఆయన ఇంకొంచెం ఇరికిచ్చేటువంటి ప్రయత్నంలో భాగం కానీ లేదా ఆయన మీద చర్యలు తీసుకోవడానికి యాక్షన్ తీసుకోవడానికి దీన్ని అడ్డం పెట్టి యాక్షన్ తీసుకోవడానికి కానీ ఎవరైనా చేస్తున్నటువంటి ఒక పథకంలో భాగమా. అయితే ఇక్కడ ఒకటి సార్, రెండు మూల ఆడైనప్పుడు మూడేళ్ళ కూడా ఆడే అవుతుంది సార్. ఈయన వల్ల బాధించబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే బాధని ఇప్పుడు వ్యక్తం చేయడానికి కూడా ఉంటారు కదా. సో డెఫినెట్ గా ఇది అటున్నప్పుడు ఇటు ఉంటది, ఇటు ఉన్నప్పుడు అటు కూడా ఉంటది సార్. సో ఇప్పుడు కేసు అంటే ఏంటి, కేసు దాని పవర్ అంటే ఏంటో, రిప్లై దాన్ని రివర్స్ అయితే ఎలా ఉంటది ఇప్పుడు తెలిసొస్తుంది సార్ అందరికి. సో ఈ నేపథ్యంలోనే ఈ సునీల్ కుమార్ సంబంధించి కేంద్రం లెటర్ రాయడానికి అయితే పర్ఫెక్ట్ గా ఒకటే, వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా అఫీషియల్ గా వీళ్ళేం చెప్తారు, ఏపీ నుంచి ఎటువంటి రిప్లై వస్తుంది అనేది ఒక వేచి అయితే చూస్తున్నారు. వాళ్ళ దగ్గర మొత్తం సెంట్రల్ హోంశాఖ సార్, అది అంత చిన్న విషయం అయింది కాదు. సో వాళ్ళ దగ్గర అన్ని ఉన్నప్పటికీ కూడా ఇటువైపు నుంచి ఎటువంటి ఆన్సర్ వస్తుందో అని వేచి చూస్తున్నారు. ప్లాన్ ఆఫ్ డెఫినెట్ గా రిప్లై అయితే ఇవ్వాలి. అప్పుడు సునీల్ కుమార్ ఉన్నారా, లాంగ్ లీవ్ లో వెళ్ళిపోయారా, రిజిగ్నేషన్ ఇచ్చేసారా, లేకపోతే వీళ్ళు ఎక్కడ పంపిస్తారు, అది అన్ని కూడా బయటపడతాయి. ఓకే సరే చూద్దాం. అంటే ఇది దీని వెనక ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఒక ఫేస్ వేరుండిద్ది, దీని బ్యాక్డోర్ వెనక ఇంకేదో నడుస్తూ ఉంది, అది కూడా తొందరలో బయటకు వచ్చిద్దేమో చూద్దాము. యా వ్యూహాలు ఉంటాయి రైట్, దాన్ని కూడా చూద్దాము. ఇక నెక్స్ట్ సార్ సబ్జెక్ట్.